డియర్ డాక్టర్ టీవీ, నా పేరు సుభాష్. నాకు పెళ్ళై 3 మంత్స్ అయింది. గర్భనిరోధానికి కాండమ్స్ వాడుతున్నాము. కాండమ్ వాడితే మా ఆవిడ సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. ఇది కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సుభాష్ గారు, మీరు ఫస్ట్ కాండమ్స్ అంటే బ్యారియర్ కాంట్రసెప్టివ్ మెథడ్ వాడుతున్నందుకు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయొచ్చండి. ఎందుకంటే చాలామంది మెన్కి ఇవి వాడకూడదనో లేకపోతే ఇది వాడితే ప్రాబ్లం అవుతుందో అని ఫస్ట్ అపోహ ఉండి చాలామంది ఈ మెథడ్ని యాక్సెప్ట్ చేయరు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మీ వైఫ్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యారియర్ కాంట్రసెప్టివ్ మెథడ్స్లో అనేది సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ కాంట్రసెప్షన్ ఇస్తూ 100% సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఏ హార్మోన్స్ ఉండవు కాబట్టి ఇది బాడీ పైన కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. కొద్ది గొప్ప వేరే మెథడ్స్తో కంపేర్ చేస్తే దీనిలో కొద్దిగా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందే తప్ప బాడీ పైన ఏం ఎఫెక్ట్ ఉండదు, 100% సేఫ్. ఇంకోటి, మీ వైఫ్కి కొద్దిగా ప్రాబ్లం ఉంది కాండమ్స్ అంటున్నారు. సో ఈ మధ్య వచ్చే కాండమ్స్ అన్నీ కూడా చాలా రకాల కాండమ్స్ అనేవి హైలీ లూబ్రికేటెడ్ కాండమ్స్ వస్తున్నాయి. సో ఇలా లూబ్రికేటెడ్ కాండమ్స్ వస్తున్నప్పుడు జనరల్గా పార్ట్నర్కి ఏ ఇబ్బంది ఉండదు. సో తనకు కూడా కొద్ది గొప్ప వీటి గురించి అపోహ ఉండటమో లేకపోతే వీటి గురించి అవేర్నెస్ లేకపోవటం వల్ల కూడా సైకలాజికల్గా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ అది పోగొట్టేసి హైలీ లూబ్రికేటెడ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ వాడితే మీ పార్ట్నర్కి ఏ ఇబ్బంది కూడా ఉండదు.